ಜೈ ಶ್ರೀಕೃಷ್ಣ. ಘುಷ್ಯತೆ ಯಸ್ಯ ನಗರೇ ರಂಗಯಾತ್ರಾ ದಿನೇ ದಿನೇ ತಮಹಂ ಶಿರಸಾ ವಂದೇ ರಾಜಾನಂ ಕುಲಶೇಖರಂ ಶ್ರೀವಲ್ಲಭೇತಿ ವರದೇತಿ ದಯಾಪರೇತಿ ಭಕ್ತಪ್ರಿಯೇತಿ ಭವಲುಂಠನ ಕೋವಿದೇತಿ ನಾಧೇತಿ ನಾಗಶಯನೇತಿ ಜಗನ್ನಿವಾಸೇತಿ ಆಲಾಪನಂ ಪ್ರತಿಪದಂ ಕುರು ಮೇ ಮುಕುಂದ. ಪ್ರಿಯ ಭಗವದ್ಬಂಧುಲಾರ, ಮುಕುಂದಮಾಲಲೋನಿ 18వ ಶ್ಲೋಕానికి చేరుకున్నాం. కులశేఖర ఆళ్వార్లు ఈ 18వ శ్లోకం, 18 అంటేనే మనకి చాలా విశిష్టమైనటువంటి సంఖ్యగా, చాలా పవిత్రమైనటువంటి సంఖ్యగా మనం భావిస్తూ ఉంటాం. అలాంటి 18వ శ్లోకంలో చాలా విశేషమైనటువంటి ఒక అంశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. అదేంటంటే, మనందరికీ కూడా రకరకాల వ్యాధులు ఉంటూ ఉంటాయి, జబ్బులు, రోగాలు కదండి. అనేక రకాల వ్యాధులకు గురవుతూ ఉంటాం. అంటే శరీరానికి వచ్చేటటువంటి వ్యాధులు, అదే ప్రకారంగా ఆత్మకి వచ్చేటటువంటి వ్యాధులు, రెండు రకాలు ఉంటాయి. శరీరానికి వచ్చే వ్యాధులు మనకి బాగా తెలుసు, ఈరోజు ఈ వ్యాధి ఉంటే రేపు మార్కెట్లోకి సైంటిస్టుల దగ్గరికి ఇంకొక వ్యాధి పేరు ఇంకోటి వస్తుంది, ఇలా ఉంటే ఈ మందు వాడండి, ఇలా ఉంటే ఈ రోగ లక్షణాలు ఇలా ఉంటాయి, వ్యాధి లక్షణాలు ఇలా ఉంటాయి, రోగి లక్షణాలు ఇలా ఉంటాయి అని అంటూ రకరకాలుగా ఆ వ్యాధి యొక్క లక్షణాలను తెలియజేస్తూ అనేక రకాల రీసెర్చ్లు అవి జరుగుతూ ఉంటాయి. అయితే శరీరానికి వచ్చేటటువంటి వ్యాధులే కాకుండా ఆత్మకి కూడా కొన్ని వ్యాధులు ఉంటాయట, అంటే మనసుకు పట్టే రోగాలు కొన్ని. మరి వీటిని ఏ డాక్టరు కూడా ఏమీ చేయలేడండి. వాస్తవానికి శరీరానికి వచ్చేటటువంటి వ్యాధుల కంటే ఆత్మకి కలిగే వ్యాధులు ఇంకా పెద్దవి. ఇవి బతికి ఉన్నటువంటి మనిషినే అడుగడుగు అడుగడుగు దిగజార్చుతుంది ఆ మనిషి యొక్క ఆరోగ్యాన్ని. భావాన్ని కలుషితం చేస్తుంది, మాటని కలుషితం చేస్తుంది, చేసే పనిని కలుషితం చేస్తుంది కేవలం ఈ వ్యాధి గ్రస్తం అవడం వల్ల. ఇప్పుడు కొన్ని రకాల వైరస్లు అంటుంటారు, ఆ వైరస్లు ఎవరికైతే ఉంటాయో వాడి దగ్గరికి వెళ్ళినా, వాడిని స్పృశించినా, వాడు తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ఎదురుగా ఉన్నా కూడా వాడి ద్వారా ఎదుటి వాడికి సంక్రమిస్తూ ఉంటాయి కదండి. అలాగే ఈ ఆత్మగతమైనటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో వీడిని అనేక జన్మ జన్మలు రకరకాల శరీరాలలో ప్రవేశించేలాగా చేస్తుందన్నమాట వీడిని. కాబట్టి ఆ ఆత్మకి వచ్చినటువంటి వ్యాధిని తగ్గించటానికి ఏమి మందు వాడాలి అంటే కులశేఖర్ ఆళ్వార్లు ఈ శ్లోకంలో ఆ మందు పేరు చెప్తున్నారు. మరి ఆ ఔషధం ఏమిటో మనందరం కూడా తెలుసుకొని వాడేటటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. హే లోకా శృణుత, హే లోకులారా వినండి అని అంటున్నారు. హే లోకా శృణుత ప్రసూతి మరణ వ్యాధే చికిత్సామి మాం యోగజ్ఞాః సముదాహరంతి మునయః యాం యాజ్ఞవల్క్యాదయః అంతర్జ్యోతిరమేయమేకమృతం కృష్ణాఖ్యమాపీయత తత్పీతం పరమౌషధం వితనుతే నిర్వాణమాత్యంతికం. హే లోకాశ్రుణుత, హే లోకులారా వింటున్నారా అని అంటున్నారు. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక ముఖ్యమైన విషయం మనం ఎవరితోనో మాట్లాడేటప్పుడు, ఏ బాబు వింటున్నావా, ఒకసారి శ్రద్ధగా విను అని ఒకసారి తట్టి లేపి మళ్ళీ వాడిని పలకరించి ముందుకు తేడతాం మనం. ఎందుకు, ఒకవేళ ఇప్పటిదాకా ఏదైనా విషయాన్ని మాట్లాడుతూ పరధ్యానంగా ఉంటే ఈ చెప్పేటటువంటి మంచి విషయం వినకుండా పోతాడే అయ్యో అని వాడిని ఆపి వాడికి కావలసినటువంటి ఒక మంచి విషయాన్ని వాడి చెవిలో వేసి, ఇది చాలా ముఖ్యమైన విషయం బాబు మర్చిపోమాకు అని మళ్ళీ ఒకటి రెండుసార్లు జాగ్రత్తలు చెప్పి తర్వాత వాడిని బయటికి పంపిస్తాం. అలాగే కులశేఖర్ ఆళ్వార్లు చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్తున్నారు.
మీరందరూ కూడా పుడుతున్నారు, పెరుగుతున్నారు, తింటున్నారు, తిరుగుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, తిరిగి మళ్ళీ వృద్ధులవుతున్నారు, మళ్ళీ తిరిగి చనిపోతున్నారు. అందరం అంతే కదండి. అది ఎంత గొప్ప పండితుడైనా సరే అలాగే, ఎంత గొప్ప కుబేరుడైనా సరే అలాగే, కూటికి గతి లేనటువంటి వాడైనా అంతే. ఎవరైనా పుట్టడం, పెరగడం, గిట్టడం ఇవి మామూలే కదా. అయితే తిరిగి తిరిగి జన్మ పరంపరలు అనేక రకాల శరీరాలు ధరించేటప్పుడు ఇప్పటిలా మనిషిలాగా పుడితే సరే కొంత మంచి చెడు తెలుస్తుంది. ఏమీ తెలియదు. ఒక కుక్క, కోతి, పంది, పిల్లి, గాడిద, రకరకాలైనటువంటి జంతువులుంటాయి, అనేక క్రిమికీటకాతులు ఉంటాయి, పశుపక్ష్యాదులు ఉంటాయి, క్రూర మృగాదులు ఉంటాయి. మనం ఎక్కడ పుడతామో తెలియదు, ఎలా ఉంటామో తెలియదు, కడుపు కింద ఆకలేస్తుంటే ఎవడైనా సమయానికి పెడతాడో లేదో తెలియదు. ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితి కావాలంటే సంపాదించుకోవటానికి కుదరదు, అడుక్కోవాలంటే కుదరదు. ఎటువంటి విచక్షణ లేకుండా అనేకమైనటువంటి జంతువులన్నీ కూడా జీవిస్తూ ఉంటాయి కదా. మరి అలాంటి జీవించేటటువంటి జంతువుల్లో ఏ జన్మ అయిపోయి పుడతామో మనం తెలియదు కదా. కాబట్టి ప్రియ భగవద్ బంధువులారా, అటువంటి జన్మల్ని మనం పొందకుండా ఉండాలి అంటే ఆత్మగతమైనటువంటి వ్యాధులు మన దగ్గరికి రావద్దు. ఈ వ్యాధులు లేకుండా ఒక దివ్యమైన అమృత ఔషధం ఉంది. ఏమండి దీని మంద, ఏం కంపెనీదండి, ఎవరు కనిపెట్టారండి అంటే యాజ్ఞవల్క్యాది మహర్షులందరూ చేసినటువంటి తపశ్శక్తి మూలంగా ఆవిర్భవించినటువంటి మంత్రం ఇది. అందరు మహర్షులు కూడా చెప్పారండి, ఇదిగో ఇదే అన్నిటికంటే మంచి ఔషధం, దీన్నే వాడండి, దీన్నే వాడండి అని చెప్పారు. యోగజ్ఞాః సముదాహరంతి మునయః యాం యాజ్ఞవల్క్యాదయ అంతర్జ్యోతిరమేయమేకమృతం కృష్ణాఖ్యమాపీయతాం. అంతర్జ్యోతి, ఈ లోపల ఉండేటటువంటి భగవానుడు ఒకడున్నాడు, శ్రీకృష్ణ పరమాత్మ. ఆ పరమాత్మ సజీవంగా తన చైతన్యాన్ని బయటికి ప్రకటింపచేయాలి అంటే మనం ఒక ఔషధాన్ని తాగాలి. ఈ ఔషధం ఎలాంటిదట? అమృత ఔషధం అంట. అమృతము అంటే చావు లేనటువంటిది, చావుని ఎప్పటికీ మనకి దగ్గరికి రానివ్వనేటువంటిది అని అర్థం అండి అమృతం అనేటటువంటి శబ్దానికి. మరి అమృతం తాగండి, మళ్ళీ చావడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ పుట్టడం అవేవి ఉండవు కదా. హాయి కదా అమృతం తాగేస్తే, అంటే సంతోషమే. కానీ అమృతం మనకి దొరకదు కదా, దేవతలకు మాత్రమే దొరుకుతుంది కదా, మనకి దొరకదు కదా అంటే అయ్యో పిచ్చివాడా, ఆ అమృతం తాగినా మళ్ళీ పుట్టుక అనేది ఉంటుందిరా. అసలు పుట్టుకే లేకుండా చేయగలిగినటువంటి అమృతం ఏమిటో తెలిసినా కృష్ణాఖ్యమాపీయత. కృష్ణ 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 ఓం శ్రీకృష్ణాయ నమః అనేటటువంటి మంత్రాన్ని చెప్పుకుంటే అది మహాదివ్యౌషధమయ్యి మన యొక్క అణువణువును స్పృశిస్తూ శరీరంలోని భాగాలన్నింటినీ అన్నిటికీ కూడా అమరత్వాన్ని సిద్ధింపచేస్తుంది. తత్పీతం పరమౌషధం వితనుతే నిర్వాణమాత్యంతికం, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. చనిపోయాక మాత్రమే కాదు, బ్రతికి ఉన్నప్పుడు కూడా అని ముగిస్తున్నారు కులశేఖరాళ్వారు. కాబట్టి ప్రియ భగవద్బంధువులారా, సనాతన భారతీయ సంప్రదాయంలో చాలా కీలకమైనటువంటి కొన్ని విషయాలను మనం మర్చిపోతూ ఉన్నాం. వాటిలో ప్రధానంగా తిలకధారణ. ప్రతి ఒక్కరూ, స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ కూడా ఏ వయసు వారైనా, ఏ ఏ వృత్తి ఉద్యోగ హోదాలలో ఉన్నటువంటి వారైనప్పటికీ మర్చిపోకుండా తిలకధారణ చెయ్యాలి. దానిలో ఏముందిలే, ఇంతలో ఏముందిలే అని అశ్రద్ధ ఏదైతే ఉందో అదే ధర్మాన్ని నశింపజేస్తుంది. కాబట్టి ఇదేం పెద్ద శ్రమతో కూడుకున్న పని కాదు, ధనంతో కూడుకున్నటువంటి పని అంతకంటే కాదు. ఇంత బొట్టు పెట్టుకోవడం మన సంప్రదాయాన్ని గౌరవించడం. కాబట్టి పిల్లలకి నియమంగా ఈ ఆచారాన్ని అలవాటు చేయండి. పెద్దవాళ్ళు కూడా ఈ ప్లాస్టిక్ బొట్లు వంటి వాటికి దూరంగా ఉంటే శ్రేయస్కరమైనటువంటి పద్ధతి. అందరూ ఈ తిలకాన్ని లేదా కుంకుమ లేదా విభూతి లేదా చందనాన్ని ధరించాలి. ఇంకా తులసి మొక్క లేని హైందవుడి యొక్క ఇల్లే ఉండకూడదు. ప్రతి ఇంటా తులసి మొక్క ఉండాలి. ప్రతిరోజు భగవద్ ఆరాధనలో తులసి దళాన్ని ఉపయోగించాలి. అలాగే తులసి తీర్థాన్ని ప్రతిరోజు కూడా మనం వినియోగిస్తూ ఉంటాం. ఇంకా గోమాత యొక్క సంరక్షణ, భారతదేశీయ గోవు యొక్క సంరక్షణ మనందరి బాధ్యత.
ప్రతి పుణ్యకార్యంలో గోదానాన్ని ఇవ్వడం మర్చిపోకండి. పెద్దలు చనిపోయినటువంటి వారి పేరు మీద కూడా గోదానం తప్పనిసరిగా మనం చేయాలి. గోగ్రాసానికై మీ విరాళాలని విరివిగా అందిస్తూ గో సంరక్షణకు భాగస్వామ్యం తీసుకోండి. ఇలాగా శ్రీసేవా ఫౌండేషన్ చేసేటటువంటి గోసేవా కార్యక్రమాలు లేదా గోదానాది ఇత్యాది కార్యక్రమాల్లో పాల్గొవాలంటే తప్పకుండా మీరు సంప్రదించవచ్చు. జై శ్రీకృష్ణ. సప్తగిరి శుభ్ర.